మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కర్రు కాల్చి వాత పెట్టి మీరు కనీస ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతున్నారు. మీ ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. కాబట్టి టీఆర్ఎస్ ఎదుర్కొనేటువంటి దమ్ము, ధైర్యము, సాహసము ఒక బీజేపీ కార్యకర్తలకు నాయకత్వానికి ఉందని నమ్మి పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న ఉత్తర తెలంగాణ నుంచి ప్రారంభమైంది భారతీయ జనతా పార్టీ యొక్క విజయ దుందుబి. 4 సీట్లు ఉద్దండుల మీద గెలిచినటువంటి చరిత్ర. మేము గెలిచినటువంటి 4 సీట్లు కూడా భారీ మెజార్టీతో గెలిచాం. మీరు గెలిచిన 3 సీట్లు ఏదో నామమాత్రంగా మరి చావు తప్పి కన్నులుట్టబోయినట్టుగా మార్జిన్తో గెలిచినట్టు మీరు ఇవాళ శంకలు గుద్దుకుంటున్నారు. ఇవాళ 21 అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ మెజార్టీ సాధించి మొదటి స్థానంలో ఉన్నాం. ఇవాళ 4 సీట్లు గెలవడమే కాకుండా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు టీఆర్ఎస్ కు అసలైనటువంటి సిసలైనటువంటి ప్రత్యయం, దీటైన ప్రత్యయం బీజేపీ అని భావించి నలుగురిని గెలిపించారు. ఇవాళ దానిని ఇవాళ ఎందుకో కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇద్దరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక ఆయన లక్కీ లెటర్ అంటారు, ఒక ఆయన ఫ్లుక్ అంటారు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి కూతురును ఓడించినటువంటి చరిత్ర. ఇవాళ ముఖ్యమంత్రి కుడిభుజంగా ఉండే పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ లో ఓడించిన చరిత్ర. ఇవాళ జాయింట్ కిల్లర్స్ బీజేపీలో. ఇంతకుముందు మా మిత్రులు చెప్తున్నారు ఉత్తర తెలంగాణలో ప్రభంజనం ప్రారంభమైందంటే తెలంగాణ వ్యాపితంగా కూడా అది ఎక్కువ కాలం పట్టదు. ఏ ఉద్యమమైనా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన అయినా లేదా అంతకుముందు ఎన్టీ రామారావును వెన్నుపోటీ పొడిచినప్పుడు తిరగబడిన ప్రజానికం ఉత్తర తెలంగాణ నుంచి ప్రారంభమైంది. ఈ రకంగా చైతన్యవంతమైన సమాజం ఇవాళ ఉత్తర తెలంగాణ. ఉత్తర తెలంగాణ ఇవాళ తెలంగాణకు దిక్సూచిగా మారబోతున్నది. బీజేపీ గెలుపుకు ఉత్తర తెలంగాణ అయితే నాంది పలికిందో ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇది ప్రస్ఫుటం కాబోతోంది. ఇవాళ కాంగ్రెస్ మరి చుక్కాని లేని నావ దిక్కు దివాన్ లేకుండా పోతుంది. ఇవాళ జాతీయ స్థాయిలోనే మీ నాయకుడు ఇవాళ అస్త సన్యాసం చేస్తున్నాడు. ఎంత బతిలాడినా ఇవాళ ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం నుంచి వారు బతిలాడుకుంటున్నారు. నువ్వే దిక్కు మాకు ఎవరు లేరండి, ఆయన నాతో కాదు పొమ్మంటున్నాడు. ఇవాళ ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ మరి దిక్కు దివానా లేకుండా చుక్కాని లేవని నావ మరి మీరు అర్థం చేసుకోవచ్చు. ఎటు పయనిస్తుంది, ఏ రకంగా మునిగిపోతుందో మరి ఇవన్నీ కూడా మర్చిపోయి ఇవాళ బీజేపీ గెలుపును చిన్నదిగా చేసి చూపించడానికి కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి కుట్రలు పడుతున్నారు. ఇవాళ కేటీఆర్ కూడా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మోదీ హవా వల్ల గెలిచినారని. ఎన్నికల ముందు ఏం చెప్పావు నువ్వు? ఇది కేటీఆర్ గారు, మోదీ హవా దేశం మొత్తం మీద తగ్గిపోయింది, మోదీ హవానే లేదన్నావు. ఇప్పుడు ఆ యొక్క చురక మీకు కరీంనగర్ లో నిజామాబాద్ తాకిన తర్వాత మోదీ హవా వల్ల గెలిచింది. మోదీ హవాతో పాటు మీ వైఫల్యాలు, మీ అహంకారం, మీ యొక్క కుటుంబ పాలన, మీ అవినీతి పాలన ప్రజలు ఇవాళ సహించలేకపోతుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్లో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ అగ్రభాగాన ఉన్నది. ఇవాళ 37% బీజేపీకి పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు వస్తే 29 టీఆర్ఎస్, 30 కాంగ్రెస్. అంటే ఇవాళ బుద్ధిజీవులు, విజ్ఞులు, విద్యావంతులు వీళ్ళందరూ కూడా ఇవాళ టీఆర్ఎస్ భరతం పడుతూ ఇవాళ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంతేకాదు మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. టీచర్స్ కు, పట్టభద్రులకు 3వ స్థానానికి, 4వ స్థానానికి టీఆర్ఎస్ నెట్టివేసినారు. కాబట్టి ఇవాళ ప్రజలు ఇవాళ బీజేపీ వైపు చూస్తున్నారు. మోదీ తరహా పాలన తెలంగాణలో కూడా వారు ఆశిస్తా ఉన్నారు, కోరుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ చరిత్ర చూస్తే మొన్న ఎన్నికల్లో 17 రాష్ట్రాల్లో 0 సీటు గెలిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ 2 యూనియన్ టెరిటరీస్ 0 అంటే 19 రాష్ట్రాల్లో దాదాపుగా 0 సాధించిన మీరు ఇవాళ ఇక్కడేదో జబ్బలు జరుచుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకసారి మీ యొక్క మీ గతాన్ని. మా లేటెస్ట్ వీడియోస్ ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ని పొందండి.